ఈ వీడియోలో వీవీప్యాట్ గురించి తెలుసుకుందాం. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటారు. ఇక నుంచి జరగబోయే అన్ని ఎలక్షన్స్ లో ఈ వీవీప్యాట్లన్నీ యూజ్ చేస్తారు. ఇదివరకు మనం ఈవీఎం ద్వారా మనం ఓటేసాము. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటారు. ఈవీఎంలలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ రెండు ఉంటాయి. బ్యాలెట్ యూనిట్లో మనకు సింబల్ ఎదురుగా ఉన్న బటన్ మీద మనం ప్రెస్ చేయగానే కంట్రోల్ యూనిట్ ఆ రికార్డుని, మనం వేసిన ఆ ఓట్ని స్టోర్ చేసుకుంటుంది. ఎలక్ట్రానిక్గా ఆ కంట్రోల్ యూనిట్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఫైనల్గా రిజల్ట్ కోసం కంట్రోల్ యూనిట్లో మనం రిజల్ట్ మీద ప్రెస్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ రిజల్ట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత, ఆఖరికి ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈవీఎం రిజల్ట్స్ మీద చాలామంది సందేహాలను వెలిపుచ్చుతున్నారు. అంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగవచ్చేమో అని చెప్పేసి చాలామంది సందేహాలు రిజల్ట్స్ అయిపోయిన తర్వాత చూపిస్తూ ఉంటారు. దానికి ప్రత్యామ్నాయం కోసం ఈ వీవీప్యాట్ అనే యంత్రాన్ని తయారు చేశారు. అసలు వీవీప్యాట్ అనేది ఏంటంటే, మనం ఓట్ వేసిన తర్వాత ఆ ఓట్ అనేది కంట్రోల్ యూనిట్లో ఎలక్ట్రానిక్గా సేవ్ అవుతుంది. అదేవిధంగా ఫిజికల్గా మనం వేసిన ఆ ఓటు, ఆ సీరియల్ నెంబరు, ఆ సింబల్ అనేది మనకు ఒక ప్రింట్ రూపంలో ఆ మెషిన్లో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ ఓట్ అనేది, ఇప్పుడు ఓటర్ వేసిన ఓట్ అనేది ఎలక్ట్రానిక్గా సేవ్ అవుతుంది. అదేవిధంగా పేపర్ మీద కూడా ప్రింట్ రూపంలో స్టోర్ అవుతుంది. అప్పుడు ఓటర్ ఏ గుర్తుకు ఓటు వేశాడో ఖచ్చితంగా తెలుసుకుంటా 100% సాటిస్ఫై అవుతాడు. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇలాంటి ట్యాంపరింగ్ అలాంటి వాటికి అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ వీవీప్యాట్ మూలన అంటే మనం వేసిన ఓట్ అనేది ఎలక్ట్రానిక్గా సేవ్ అవుతుంది. అదేవిధంగా ఫిజికల్గా కూడా పేపర్ మీద ప్రింట్ రూపంలో సేవ్ అవుతుంది. అంటే అప్పుడు ఓటింగ్లో ఖచ్చితత్వం అనేది 100% ఉంటుంది. మనం బ్యాలెట్ యూనిట్లో ఓటేయంగానే మనం వేసిన ఆ ఓటు సింబల్ అనేది ఈ వీవీప్యాట్లో ప్రింట్ రూపంలో మనకి అక్కడ మనకు ఒక డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లే మీద 7 సెకండ్స్ అంటే 7 నిమిషాల పాటు మాత్రమే ఆ డిస్ప్లే దగ్గర ఆ పేపర్ అనేది జస్ట్ అలా ఉంటుంది. తర్వాత వెంటనే ఆటోమేటిక్గా ఆ వీవీప్యాట్ మెషిన్లోనే కిందకి డ్రాప్ అయిపోతుంది. ఆ డ్రాప్ అయిన తర్వాత అది ఆ బాక్స్ మొత్తం ఆల్రెడీ ఒక లాక్ అంటే సీల్ చేయబడి ఉంటుంది. దానిని ఆ ప్రింట్అవుట్లు కూడా ఎవరు చూసే ఛాన్స్ అనేది ఉండదు. కొన్ని అసాధారణ సందర్భాల్లో మాత్రమే ఆ ప్రింట్అవుట్ని చూసే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఎలక్షన్స్లో పారదర్శకతను ఈ వీవీప్యాట్ అనేది పెంచుతుంది. ఈ వీడియోలో ఈ వీవీప్యాట్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది అవగాహన కోసం ఒక డెమో రూపంలో చూపించడం జరిగింది. ఈ వీడియోలో వాడిన వీవీప్యాట్ కానీ ఈవీఎంలు కానీ అన్ని డెమోకు సంబంధించిన పరికరాలు, ఓటర్స్కి అవేర్నెస్ కల్పించడం కోసం వీవీప్యాట్ యంత్రాల మీద గవర్నమెంటే స్పెషల్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తుంది. ఆ ప్రోగ్రామే ఇది. ఇప్పుడు ఒక డెమో చూద్దాం. ఇప్పుడు ఒక అభ్యర్థి 3 సీరియల్ నెంబర్ 3 గామా సింబల్ ఎగ్జాంపుల్, దాని మీద నొక్కగానే మనకి డిస్ప్లేలో ఒక 7 సెకండ్స్ పాటు అలా ఆ ప్రింట్అవుట్ అనేది మనకు అక్కడ చూపిస్తుంది. ఆ 7 సెకండ్ తర్వాత ఆటోమేటిక్గా ఆ బాక్స్లోనే డ్రాప్ అయిపోతుంది కిందకి. నెక్స్ట్ మనకి బ్యాలెట్ యూనిట్లో నోటా ఓటు కూడా ఉంటుంది. నోటా అంటే నన్ ఆఫ్ ది అబో అని అర్థం. అంటే మనకి ఏ అభ్యర్థికి ఓటు వేయటం ఇష్టం లేకపోతే మనం నోటా మీద క్లిక్ చేస్తాం. అలా నోటా మీద క్లిక్ చేసినప్పుడు కూడా ఆ ఓటు అనేది ఎలక్ట్రానిక్గా సేవ్ అవుతుంది. అదేవిధంగా ఈ వీవీప్యాట్లో ఫిజికల్గా కూడా పేపర్ రూపంలో, ప్రింట్అవుట్ రూపంలో ప్రింట్ అయ్యి అది ఆ బాక్స్లోకి డ్రాప్ అవుతుంది. ఈ విధంగా మనం వేసే అభ్యర్థులకు వేసే ఓట్లు కానీ లేకపోతే నోటా ఓట్లు కానీ ఏవైనా సరే అన్నీ ఫిజికల్గా పేపర్ రూపంలో, ప్రింట్అవుట్ రూపంలో అవన్నీ ఆ వీవీప్యాట్ యంత్రంలో స్టోర్ అవుతాయి. ఇక్కడ ప్రింట్ అయిన తర్వాత ఆ రసీదు అనేది ఆ వీవీప్యాట్ యంత్రంలోనే లోపలే డ్రాప్ అవుతుంది. అంతేకాని అది ఎట్టి పరిస్థితుల్లో బయటికి మాత్రం రాదు. అంటే ఇక్కడ మనం ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మనం వేసే ఆ బ్యాలెట్ యంత్రం పక్కనే ఈ వీవీప్యాట్ యంత్రం కూడా ఉంటుంది. అది మనకి మాత్రమే అంటే ఓటు వేసేవారికి మాత్రమే అది కనిపిస్తుంది. అంతేగాని పక్కన వారు ఎవరు అలో చేయరు. పక్కన వారు ఎవరు ఆ యంత్రంలో ఆ ప్రింట్అవుట్ని కూడా చూసే సందర్భం ఉండదు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఆ ప్రింట్అవుట్ని తీసి లెక్కిస్తారు. ఈ వీవీప్యాట్ నుంచి వచ్చే ఒక వైర్ అనేది, ఒక కేబుల్ అనేది కంట్రోల్ యూనిట్కి అనుసంధానం చేస్తారు. అదేవిధంగా బ్యాలెట్ యూనిట్ నుంచి కూడా ఒక వైర్ని తీసుకొచ్చేసి ఈ వీవీప్యాట్కి అనుసంధానం చేస్తారు. ఈ విధంగా ఈ మూడు కలిపి లింక్ అయి ఉంటాయి. ఈ మూడు ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఓట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ మూడు యంత్రాలకి కరెంట్ అనేది అవసరం లేదు. అంటే మూడు బ్యాటరీ మీద పనిచేస్తాయి. ఆ ఎలక్షన్ కండక్ట్ చేసే ఆఫీసర్స్కి ముందుగానే 100% బ్యాటరీని ఫుల్ చేసి వాళ్ళ సమక్షంలోనే ఓటింగ్ జరిగే ముందే సీల్ చేసి మరీ
లోపల ఇన్సర్ట్ చేస్తారు కాబట్టి 100% బ్యాటరీ అనేది ఛార్జింగ్ లో ఉంటుంది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే నేను వేసిన ఓటు కాకుండా వేరే ఓటు పడిందని చెప్పేసి అబ్జెక్షన్ చేస్తే అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్ ఏది కలిగి తెలియజేస్తారు, దాన్ని ఛాలెంజ్ ఓట్ అంటారు. దీనికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది, టర్మ్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాటిని ఒప్పుకుంటేనే ఆ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతారు. వీవీప్యాట్ లో ముందుగానే ప్రింట్ చేయడానికి ఆ రోలింగ్ పేపర్ అనేది ముందుగానే ఇన్సర్ట్ చేసే ఉంటారు. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ ప్రింట్ వచ్చే విధంగానే కరెక్ట్ గా ఇన్సర్ట్ చేసేసి ఉంటాయి. మీరు ఆ వీడియోలో చూడొచ్చు ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా, ఆ వీడియోలో ఆ డెమో వీడియోలో మనకు కనిపిస్తుంది. వీవీప్యాట్ లో మనకి లోపల ఉన్న స్పేస్ లో దాదాపుగా 1400 ప్రింట్అవుట్స్ వరకు లోపల స్టోర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ వీవీప్యాట్ లో ముందు స్టార్టింగ్ లోనే చెక్ చేస్తారు. ఈ చెక్ చేసే ముందు ఆన్ చేయగానే 7 ప్రింట్అవుట్స్ వస్తాయి. ఆ 7 ప్రింట్అవుట్స్ లోనే మనకి ఆ వీవీప్యాట్ అనేది ఏ సెషన్ లో వాడారు, అదేవిధంగా మిషన్ యొక్క బార్ కోడ్, సీరియల్ నెంబరు, బ్యాటరీ పర్సంటేజ్, దాని యొక్క స్టేటస్, వర్కింగ్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఆ ప్రింట్అవుట్స్ లో, ఆ 7 ప్రింట్అవుట్స్ లో మనకి కనిపిస్తుంది. ఈ 7 ప్రింట్అవుట్స్ లోనే అంతా మనకి ఓకే అనుకున్న తర్వాత మాత్రమే ఆయా ఎలక్షన్స్ లో ఆ వీవీప్యాట్ ని యూజ్ చేస్తారు.